తెలివితేటలు ఇవేనా ఇవాళ బతకడానికి పనికొచ్చే తారక మంత్రాలు? దిమాకున్నోడే దునియా మొత్తం దున్నేస్తాడన్న కాన్సెప్ట్ ఒక్కటే మన కుర్రకారుని కమ్మేస్తోందా? ఒక్క ఐడియాతో జాక్పాట్ కొట్టే సర్జీలు మన మధ్యన బోలెడంతమంది. కానీ సదరు ఐడియాలజీలన్నీ మంచి కాకుండా ముంచడానికి మాత్రమే ఉపయోగపడుతున్న ఇవాల్టి పోగాలం, తప్పుడు దారులన్నీ రాజమార్గాలుగా ముద్రలయించుకుంటున్న ఇవాల్టి నేపథ్యం నవతరాన్ని నట్టేటం ముంచెత్తుతోంది, యువకులాన్ని ప్రమాదపు టంచుల్లోకి నెట్టిపారేస్తోంది. పెద్దల్ని కొట్టి పేదలకు పంచేదే రాబిన్హుడ్ థియరీ. దీనికి అటు ఇటు వందల కొద్ది సినిమాలొచ్చాయి. 70స్లో బచ్చన్ సాబ్కి బ్రేక్ ఇచ్చిన మిస్టర్ నట్వర్లాల్ కూడా సరిగ్గా ఈ కోవకు చెందిందే. నట్వర్ కాలా బజారియో ఔర్ స్మగ్లరో కో లూట్తా ఔర్ ఉస్ దౌలత్ కో గరీబో మే బాంట్ దియా కర్తా థా. సినిమా కథ మరియు కథనం సంగతి అటుంచితే సినిమాకి సినిమాలో హీరోకి నట్వర్లాల్ అనే పేరు పెట్టిన నిర్మాత గారి ఇన్స్పిరేషన్ గురించే ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఎవరి నట్వర్లాల్, ఎందుకు వీళ్ళందరికీ స్ఫూర్తి ప్రదాతగా మారిపోయాడు? 1912లో సరిగ్గా 100 ఏళ్లకు ముందు బీహార్లోని ఓ కుగ్రామంలో పుట్టిన మిథిలేష్ కుమార్ శ్రీవాత్సవ ఉరఫ్ నట్వర్లాల్ నమ్మించి మోసగించే నయవంచకుడు. వీడి గురించి 4 ముక్కల్లో చెప్పాలంటే వీడో ఆరితేరిన ఆర్థిక మోసగాడు. వీడికి 50 పైగా మారుపేర్లు. 60 ఏళ్లలో 18 సార్లు అరెస్ట్. 84 ఏళ్ల వయసులో జైలు నుంచి పరార్. చనిపోయే నాటికి 100లాది కేసులు పెండింగ్. రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ సంతకాన్నే ఫోర్జరీ చేసినందుకు, తాజ్మహల్ని, పార్లమెంట్ బిల్డింగ్ను, చివరకు ఎర్రకోటను కూడా తనఖా పెట్టి లోన్లు తీసుకున్నందుకు, ధీరుభాయ్ అంబానీ దగ్గర సామాజిక కార్యకర్తనంటూ వేషం కట్టి కోట్ల కొద్దీ కొల్లగొట్టినందుకు ఈ నట్వర్లాల్ని మేధావుల జాబితాలో చేర్చేసుకోవచ్చు. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే వీణ్ణి దేశమంతా పరుచుకున్న వీడి తాలూకు వారసుల్ని మాత్రమే జనం గుండెలకు హత్తుకుంటున్నారు. ఆర్థిక నేరగాళ్లే ఆరాధ్యులుగా, ఆదర్శవంతులుగా ఫిక్స్ అయిపోతున్నారు. వీళ్ల తెలివితేటలకే ఫిదా అయిపోతున్నారు. జీ హుజూర్ అంటూ జోహార్లర్పిస్తున్నారు. ఇదే ఇక్కడ భయపెట్టి చంపి పారేస్తున్న ఒకనొక ప్రమాద హెచ్చరిక. జనంలో ఓ గ్రూప్ రాజకీయాలంటే అంటరాని వంటూ దూరం జరిగేస్తుంటే, ఇవే రాజకీయాలకు ఎడిక్ట్ అయిపోయే పర్సంటేజ్ కూడా ఇండియాలో ఎక్కువేనన్నది తాజా సర్వేలు చెప్తున్న మాట. కానీ పొలోమని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చుకునే కుర్రకారు మొత్తం ఈజీ మనీ మీద యావతోనే ముందుకెళ్తోందా? తెల్లారేసరికి కోట్లు కూడబెట్టుకోవచ్చని రుజువుపరిచే వరుస కుంభకోణాలే యువకుల్ని ఆ దారికి తెచ్చుకుంటున్నట్ల. ఇప్పటికే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయిన నేపథ్యంలో ఈ వేలం వెర్రి దేనికి దుస్సంకేతం? పాలిటిక్స్ ఒకటే కాదు, ఇవాళ చౌరస్తాలో నిలబడ్డ చాలామంది యుక్త వయస్కులకు ఎటు చూసినా అడ్డదారులే కనిపించేది. జనరేషన్ జనరేషన్కి మధ్య తేడా కనిపించడం మామూలే. కానీ ఇవాల్టి తరం మాత్రం నిన్నటి తరానికి చాలా దూరంగా జరిగిపోతోంది. నడక నేర్పినంత ఈజీ కాదు నడత నేర్పడం అంటే. దానికి ఇవాల్టి సాదాసీదా అమ్మా నాన్నలు అస్సలు సరిపోరు. నేను ఇలాగే ఉంటాను, నేను నాలాగానే ఉంటానంటూ తలలెగరేసే డోంట్ కేర్ సంస్కృతిలో కుర్రకారు కొట్టుకుపోతుంటే ఇక బ్రేకులేసే దారిలెక్కడా? 16 కాదు 13 దాటిందంటే చాలు, వాళ్లను ప్రభావితం చెయ్యడానికే అన్ని పరిస్థితులు పోటీ పడేది. సినిమాలు సావాసాలే కాదు, సమాజంలో ఏ ఒక్కటైనా ఇవాళ సక్రమంగా లేని పరిస్థితి. అందుకే ఎటువైపు వెళ్ళాలి, ఎవరి వెనక నడవాలన్న స్పష్టత దొరక్క సగటు యువత కకావికలమైపోతోంది. చివరకు చెడ్డవాళ్లుగా చెల్లని కాసుగానే మిగిలిపోతోంది. ఫలితం, ఇవాళ నమోదవుతున్న నేరాల్లో అధిక పక్షం 18 ఏళ్ళలోపు వాళ్లే దోషులు. సర్కారుడు పుణ్యం కట్టుకోవడం వల్ల ఇవాళ ప్రతి మైనర్ రాజాకు ఒక ఆధార్ కార్డు ఉంది.
రెడీమేడ్ గా ఒక అడ్రస్ ప్రూఫ్ కూడా ఉంది. సిగరెట్ నుంచి సిమ్ కార్డ్ దాకా ఇవాళ అన్ని అంగట్లో సరుకులే. మరి మనవాడి టాక్ టైం మీద మనకెక్కడ కంట్రోల్ ఉంది? పిల్లల స్టడీ రూమ్లో సీసీ కెమెరా పెట్టుకున్నా మనకు దొరికిపోరుగాక దొరికిపోరు. వాడి కాలేజ్ బ్యాగ్ ఓపెన్ చేసి ఆకస్మిక తనిఖీ చేసుకునే కనీస ప్రాథమిక హక్కు కూడా ఇవాళ్టి అమ్మా నాన్నలకు లేకుండా పోయింది. ఎందుకంటే ఇవాళ వీడికి సినిమా ఉంది, చేతిలో టీవీ రిమోట్ ఉంది, ఒక్క క్లిక్ దూరంలో కావాల్సినన్ని వెబ్సైట్లు కూడా ఉన్నాయి. జడలు విప్పుకుని కరాళ నృత్యం చేస్తున్న ఈ మాధ్యమాలన్నీ పనిగట్టుకుని మరీ వీడి జనరల్ నాలెడ్జిని పెంచేస్తుంటే ఏది ఎంతవరకు అవసరమన్న అడ్డుగీతలన్నీ ఇప్పుడు చెదిరిపోయాయి. ఇల్లు దాటి బయటికెళ్తే చాలు, వీడి చుట్టూ అన్ని వర్గాల, అన్ని రకాల, అన్ని తరగతులకు చెందిన స్నేహితులు. వీడి మెదడులోపలికి జొరబడి పర్లేదు దూకే మేమున్నామంటూ మత్తుగా జోలపాట పాడేస్తారు. దాదాపు 84 కోట్ల మందికి ఇంకా 40 ఏళ్లు దాటలేదు, 60 కోట్ల మందికి ఇంకా 25 ఏళ్లైనా నిండలేదు. కానీ వీళ్ల తలరాతలు రాసే రాజకీయ నాయకులకు మాత్రం 65 ఏళ్లు దాటిపోయాయి. ఈ గ్యాప్ చెరిగిపోయేదాకా టీనేజ్ గ్రూప్ బలం పుంజుకునే ఛాన్సులే లేవు. ఉపాధి దొరక్క పొట్టచేత పట్టుకుని వలసలు పోతున్న గ్రామీణ యువతకైతే తమ కోసం ఏ చట్టమూ చేయడం లేదంటూ పాలకుల మీద గొంతు దాకా కసి కోపం. అర్బన్ యూత్ సైతం అన్నా హజారే లాంటి దేవుడి లాంటోడు ఎవడో వస్తాడని ఎదురు చూడడం, అలా వచ్చినప్పుడు జెండా మొయ్యడం దగ్గరే ఆగిపోతోంది. మాకు సామాజిక చైతన్యం ఉందంటూ ఏదో ఒక కాజ్ కోసం బయటకొచ్చి ఫ్లాష్ మాబ్ డాన్స్ చేయడం తప్పిస్తే నిర్మాణాత్మక నిరసనకు యూత్ దూరంగా ఉందనే చెప్పుకోవాలి. आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आजमाने के तले जय हो जय हो. ఆ రోజులకి ఇవాల్టి రోజులకు సామాజిక పరంగా సాంకేతిక పరంగా టన్నుల కొద్దీ మార్పులు. ఆనకట్టలు తెంచుకుని గ్లోబు నిండా పరుచుకున్న ఇవాల్టి విజ్ఞాన ప్రపంచంలో యంగ్ తరంగం రాకెట్లా దూసుకెళ్తోంది. దానికి నిర్దిష్టమైన గమ్యం ఉందా లేదా అన్నది వేరే విషయం. మన బుర్రకు తోచిన ప్రతి అనుమానాల్ని చీల్చి చెండాడేస్తున్నాడు వాడు. వికీపీడియాలో చదువుకుంటున్నాడు, ఫేస్బుక్లో పంచుకుంటున్నాడు. సో టెక్స్ట్ బుక్స్ మారిపోయాయి. ఇక్కడ తప్పు వాళ్ళది కాదు, వాళ్లకున్న నాలెడ్జ్ది. పాలరాతి అద్భుత కట్టడం తాజ్మహల్ ముంతాజ్ మీద షాజహాన్కున్న ప్రేమకు గుర్తు. మనకు తెలిసిందల్లా ఇంతవరకే. కానీ ముంతాజ్ అనే ఆవిడ షాజహాన్కున్న 7 భార్యల్లో ఒక్కతే మాత్రమేనని, ముంతాజ్ని పెళ్లాడడానికి ఆమె మాజీ మొగుణ్ణి చంపేసింది ఈ షాజహానేనని, 13 మంది సంతానానికి జన్మనిచ్చి 14వసారి పురిటినొప్పులు తట్టుకోలేకే ముంతాజ్ చచ్చిపోయిందని మనకు తెలుసా. ఈ ముంతాజ్ చచ్చిపోయిన తర్వాత ఆమె సమాధిని అందమైన పాలరాతి తాజ్మహల్గా తీర్చిదిద్దిన షాజహాన్ ఆనక ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకున్న సంగతి కూడా అక్కడే సమాధైపోయిందన్న చరిత్ర మన సోషల్ టెక్స్ట్ బుక్స్లో రాచలేదు. ఇవాల్టి సోషల్ వెబ్సైట్లో మాత్రం ఇటువంటి సమాచారం ఊరికే ఉచితంగానే దొరికేస్తోంది. ఇందులో తప్పు తెలుస్తోంది, ఒప్పు కనబడుతోంది. కానీ ఈ తప్పుల మధ్య తారతమ్యమే మిస్ అయిపోతోంది. నాన్న అంతా నీ తప్పే అంటూ నిలదీసిన బొమ్మరిల్లు కురాండి అర్థం చేసుకున్నాం. పసుపు కంటే హీనంగా ఓ దుష్కార్యానికి పాల్పడి తప్పైపోయిందంటూ ఆత్మహత్యకు తెగబడ్డ ఇంకో యువకుణ్ణి చూశాం. వాళ్లను మనం అర్థం చేసుకోవడం లేదా, లేక వాళ్లను వాళ్లే అర్థం చేసుకోలేని ఊబిలో దిగబడిపోయారా తెలీదు. మహాత్మా గాంధీ మీద, మదర్ తెరసా మీద కూడా ఇవాళ కొన్ని నమ్మలేని నిజాలు హల్చల్ చేస్తున్నాయి. నట్వర్ లాల్ లాంటి నిలువెత్తు మోసగాండి సైతం లెజెండరీగా పిలుచుకుంటున్న వైనం ఇంకోవైపు వెక్కిరిస్తోంది. పాలు నీళ్లను వేరు చేసే ఓపిక లేని జనానికి ఇవాళ రాజకీయ నాయకులంతా ఒకటే రంగులో కనిపిస్తుంటే, అందరి విగ్రహాలు పెట్టేసుకుని అందరూ పూజలు అందుకుంటుంటే నేతాజీకి నట్వర్లాల్కి ఉన్న స్పష్టమైన తేడా గల్లంతైపోతుంది. ఇవాళ ఓ సంతకాన్ని ఫోర్జరీ చేయడం అంటే అది పిహెచ్డి పట్టా పొందడం కంటే చాలా గొప్ప పని. రాత్రికి రాత్రి 100, 1000 కోట్లకు ఓనర్ అయితే వాడే ఇవాటి సరాసరి టీనేజర్కి ఒరిజినల్ హీరో. మొత్తంగా చూస్తే ఒకణ్ణి తెలివిగా మోసపుచ్చడం, చట్టాల కంటే వాటిలోని లూప్ హోల్సే పెట్టుబడిగా మార్చుకుని ప్రభుత్వాన్ని, చివరకు కోర్టుల్ని కూడా బురుడీ కొట్టించడం అంటే అదే సిసలైన మేధావితనం. కన్ఫ్యూజన్లో కొట్టుకు చస్తున్న సరాసరి యువకుడు చివరకు ఇదే నిజమనుకుంటున్నాడు, ఇలాగే ఫిక్స్ అయిపోతున్నాడు.
13 Plus at Crossroads.